కడప జిల్లా దువ్వూరు మండలం కర్నూలు కడప జాతీయ రహదారి పాటి గుడిపాడు దువ్వూరు మధ్య విజయలక్ష్మి గోడెన్ ఎదురుగా తెల్లవారుజామున 5 గంటల సమయంలో మినీ బస్సు బోల్తాపడింది. హైదరాబాద్ నుండి కాణిపాకం వెళ్తున్న TS08UZ0087 నంబర్ గల మినీ బస్సు అదుపు తప్పి రోడ్డు ప్రక్క వంకలోకి దూసుకుపోయింది. వంకలో కొద్దిపాటి ఎత్తు ప్రదేశం ఉండడంతో ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదాన్ని పసిగట్టిన స్థానిక గోడంలో పనిచేస్తున్న కూలీలు అక్కడికి చేరుకుని అందులోకి వారిని క్షేమంగా బయటకు తీశారు. కొందరికి స్వల్ప గాయాలు మినహా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పదిహేను మంది ఉంటారులే.